ఓం శాంతి. కరోనా వైరస్ రెండేళ్ల పాటు ప్రపంచాన్ని స్తంభింపచేసేసింది. కానీ ఈ కరోనా వైరస్ వెళ్ళిన తర్వాత చాలామంది తమ జీవితాన్ని రీవాల్యుయేట్ చేసుకుంటున్నారు. అది జాబ్ అవ్వచ్చు, పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, లైఫ్ స్టైల్ అవ్వచ్చు, జీవితం జీవించే విధానంలో కూడా కోవిడ్ తర్వాత చాలా మార్పు వచ్చింది. వీటన్నిటిలోకి జరిగినటువంటి అతి మంచి మార్పు, అందరూ కూడా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ యొక్క ఇంపార్టెన్స్ని గమనించారు, గుర్తించారు. కేవలం జాబ్ చేయడం, ఇంటికి రావడం, పనులు చూసుకోవడం, మళ్ళీ వెళ్ళడం, ఇలాంటి రొటీన్ కాకుండా లైఫ్ని ఒక పాజిటివ్గా లీడ్ చేయాలి అనేటువంటి అభిప్రాయం చాలామందికి వచ్చింది. దీంట్లో ముఖ్యంగా దోహదపడేటువంటిది మెడిటేషన్. మెడిటేషన్ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందా అనే దాన్ని మనం ఇవాళ తెలుసుకుందాం. చాలామంది మెడిటేషన్ అంటే కేవలం పీస్ ఆఫ్ మైండ్ కోసం చేస్తాము, రిలాక్స్ అవ్వడానికి చేస్తాము, కాన్సన్ట్రేషన్ కోసం చేస్తామని అనుకుంటారు. అవన్నీ కూడా కరెక్టే. మెడిటేషన్ వల్ల చాలా పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, కామ్నెస్ వస్తుంది, రిలాక్స్ అవుతాము, పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది. కానీ దాంతోపాటు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఎలాగా అని అనుకోవచ్చు. వాస్తవంగా ఏ వ్యక్తిని కూడా మీ ఇమ్యూనిటీ పవర్ ఎక్కడుంది అని చూపెట్టమంటే ఎవరూ చూపెట్టలేం. బికాజ్ ఇట్ ఈస్ అన్ ఇన్హరెంట్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ, శరీరంలో అంతర్లీనంగా ఉండేటువంటి శక్తి. అది మనం ఎంతెంతైతే ఒక మంచి లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తూ ఉంటామో, గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, వీలైనంత వరకు స్ట్రెస్ ఫ్రీ లివింగ్, ఎంతెంత మనకు ఉంటుందో, ఎక్కువగా చికాకు కోపం లేకుండా కామ్గా ఎంతవరకు ఉంటామో అంతంత మన శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం మెడిటేషన్ వల్ల కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఏ విధంగా అంటే, అసలు జబ్బు అనేటువంటిది కేవలం శరీరానికి వచ్చేటువంటిదే కాదు. ఒక ఎక్స్టర్నల్ వైరస్ లేదంటే ఒక యాక్సిడెంట్ అయ్యింది, దానివల్ల అనారోగ్య పాలవ్వడం వేరు. కానీ ప్రస్తుత సమాజంలో ఎక్కువగా ఉన్నటువంటివి లైఫ్ స్టైల్ బేస్డ్ డిసీజెస్. వాటిని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆర్ ఎన్సిడీస్ అని అంటారు. ఈ ఎన్సిడీస్ అనేటువంటివి అంతర్లీనంగా శరీరంలో ఉన్నటువంటి సిస్టమ్స్ని పాడు చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, బీపీ ఎప్పుడూ నార్మల్గా ఉండాల్సింది ఫ్లక్చువేట్ అవుతుంది, షుగర్ ఎప్పుడూ కూడా బిలో 90 ఉండాల్సినటువంటిది ఫాస్టింగ్ అది ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఈ విధంగా శరీరం తాలూకు ఇంటర్నల్ సిస్టమ్స్ ఈ లైఫ్ స్టైల్ బేస్డ్ డిసీజెస్లో దెబ్బతింటాయి. రెండవది, వీటన్నిటికీ కూడా కారణం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ మైండ్లో స్టార్ట్ అవుతుంది. టూ మచ్ స్ట్రెస్ కానీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, స్ట్రెస్ని ఎలాగన్నా సరే రిలీజ్ చేసుకోవాలి అని ట్రై చేస్తాం. వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ దట్ పీపుల్ డూ ఇస్ స్ట్రెస్ ఈటింగ్. స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా తింటాం, ఎందుకంటే ఆ వచ్చేటువంటి షుగర్ ఒక రకమైన రిలాక్సేషన్ని క్రియేట్ చేస్తుంది. ఆర్ పీపుల్ టేక్ అ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్. సో వీటి వల్ల ఏమవుతుంది, ఇక్కడ మైండ్లో స్టార్ట్ అయినటువంటి స్ట్రెస్ తాలూకా ప్రభావం శరీరం మీద కూడా వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఎప్పుడైతే మనం స్ట్రెస్ని రిలీజ్ చేస్తామో, అప్పుడు శరీరం కూడా చాలా మటుకు ఆరోగ్యంగా ఉంటుంది. ది సెకండ్ ఇమ్యూనిటీ దట్ వీ నీడ్ ఈజ్ ఎటువంటి పరిస్థితిలో అయినా సరే కామ్గా ఉండగలగడం. కొంతమంది చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దదిగా చేసేసుకుంటూ ఉంటారు. దానివల్ల దేనికి కూడా సొల్యూషన్ దొరకదు. 10 మంది దగ్గరికి పరిగెడతారు, వాళ్ళకి చెప్తారు, వీళ్ళకి చెప్తారు. ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ విల్ బి మోర్ దాన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. దాన్ని సాల్వ్ చేసుకోవడానికి కూడా తక్కువ సమయం మనం వెచ్చిస్తాం, కానీ దాన్ని వర్ణించడానికి మనం ఎక్కువ సమయం వెచ్చిస్తాం. సో దానివల్ల చిన్న ప్రాబ్లం కూడా చాలా పెద్దగా మనకి కనిపిస్తుంది. సో ఎలాంటి పరిస్థితిలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని తట్టుకోగలగడం రియల్ ఇమ్యూనిటీ. లేదంటే దాని ప్రభావం ఫిజికల్ బాడీ మీద కూడా పడుతుంది. వర్క్ ప్రెషర్ అవ్వచ్చు,
రిలేషన్షిప్ ఇష్యూస్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదంటే కెరియర్లో అనుకున్నది మనకు సాధించట్లేదు. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి వస్తూనే ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి రాని లైఫ్ అంటూ ఉండదు. బట్ ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా సరే స్థిరంగా ఉండగలగాలి, అది రియల్ ఇమ్యూనిటీ. ఎప్పుడైతే అలాంటి ఇమ్యూనిటీ ఉంటుందో అప్పుడు ఈ బాడీ కూడా సేఫ్గా ఉంటుంది. సెకండ్ వేవ్ ఆఫ్ కరోనాలో చాలామంది డాక్టర్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే, కరోనా వచ్చిన తర్వాత ఎవరైతే మానసికంగా ఎక్కువ డిస్టర్బ్ అయ్యారో వాళ్ళ లైఫ్ స్పాన్, వాళ్ళు చాలా త్వరగా మార్టాలిటీని చేరుకున్నారు. కానీ ఏ వయసు వాళ్ళైనా సరే కరోనా వచ్చినా కూడా మేము దీన్ని జయించగలము అనేటువంటి గుండె నిబ్బరంతో ఉన్నారో వాళ్ళలో సర్వైవల్ రేట్ ఎక్కువ కనిపించింది. సో అందుకనే అప్పుడు డాక్టర్స్ కూడా ఏం చెప్పేవారు, కరోనా వచ్చినా ముందు భయపడకండి, తగిన వైద్యం తీసుకోండి. ఎందుకు, కరోనా డిసీజ్ తాలూకా భయం ఎక్కువైంది. యాక్చువల్గా ఏమైపోతుందో, ఫ్యూచర్ ఏమైపోతుందో, మాకు సోషల్ స్టిగ్మా వచ్చేస్తుంది, మమ్మల్ని అందరూ దూరం పెట్టేస్తారు, మాకు జాబ్ ఏమవుతుందో, బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ లాస్ దేర్ ఎంప్లాయ్మెంట్, ఆర్ లేదంటే చాలామందికి బిజినెసెస్ క్లోజ్ డౌన్ అయిపోయాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ క్రైసిస్ చాలామందికి వచ్చింది. సో ఈ భయం ఎప్పుడైతే ఉంటుందో ఆ భయం అనేటువంటిది సిస్టమ్ని వీక్ చేస్తుంది. బాడీ ఎప్పుడైతే వీక్ అయిపోతుందో అప్పుడు అన్ని రకాల వైరస్లు దానికి ఎఫెక్ట్ చేస్తాయి. ఎప్పుడైతే మనం రెగ్యులర్గా మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనసు గట్టిపడుతుంది. ఎందుకు అడగచ్చు, రిలేషన్షిప్ ఏంటి, ఎందుకు మనసు ఎందుకు స్ట్రాంగ్గా అవుతుంది అనేసి. దీని కొరకు మనం అర్థం చేసుకోవాల్సింది మనసును వీక్గా చేసేది ఏంటి అని. ఒకటి మనం అందరం తెలుసుకోవాల్సింది అంటే, థాట్స్ ఆర్ ద ఫుడ్ ఆఫ్ ద మైండ్. మన మనసుకి ఆహారం మన ఆలోచనలు. ఆలోచనల్లో ఎప్పుడైతే శక్తి అనేటువంటిది ఉంటుందో మనసు కూడా శక్తివంతంగా ఉంటుంది. ఆలోచనలు ఎంత నిర్బలంగా ఉంటే మనసు కూడా అంత నిర్బలంగా అవుతుంది. ఏ విధంగా అయితే శరీరానికి ఎంత తాజా ఆహారం ఇస్తే శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుందో, మనసుకు కూడా ఎంత సకారాత్మకమైన సంకల్పాలు ఇస్తే అది అంత ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మనకున్నటువంటి డైలీ లైఫ్లో రకరకాల ఇంటరాక్షన్స్తో ఒక్కోసారి పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, ఒక్కోసారి నెగిటివ్ థింకింగ్ ఉంటుంది. కాబట్టి రోజులో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న, దట్ ప్రిఫరబుల్లీ ఎర్లీ మార్నింగ్, నిద్ర లెగిసి లెగిసిన వెంటనే ఫ్రెష్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల డే అంతా కూడా మనకి పాజిటివ్గా సెట్ అవుతుంది. పాజిటివ్ థింకింగ్తో మనం డేని స్టార్ట్ చేస్తాం, దాని ప్రభావం రోజంతా కూడా మన మీద పడుతుంది. ఎప్పుడైతే మైండ్ ఒక స్టేబుల్గా సెట్ అయిందో ఆ రోజంతా మనకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా దాని గురించి మనం ఒక క్లారిటీతో డెసిషన్ తీసుకోగలం. ఎందుకంటే డెసిషన్ అనేది మైండ్తో తీసుకునేటువంటి పని. ఒకవేళ లేకపోతే ఏం చేస్తాం, వేరే వాళ్ళ మీద ఆధారపడతాం, లేదంటే తప్పు డెసిషన్స్ తీసుకుంటాం. సో ఒక కామ్ మైండ్ కెన్ టేక్ ద బెస్ట్ డెసిషన్. కానీ వాస్తవంగా కామ్గా ఉండడం మనసు తలకు ఒరిజినల్ నేచర్. బట్ వీ హ్యావ్ సో మెనీ డిస్ట్రాక్షన్స్, ఇన్ని డిస్ట్రాక్షన్స్, ఇన్ని డిస్టర్బెన్సెస్ మధ్యలో అది అలజడికి పాలవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో, మైండ్ ఎప్పుడైతే కామ్ అవుతుందో, అప్పుడు ఎలాంటి పరిస్థితులు మనకు వచ్చినా సరే దాన్ని మనం తట్టుకోగలుగుతాం. అండ్ దట్ ఈస్ ద రియల్ ఇమ్యూనిటీ. అలాంటి ఇమ్యూనిటీ ఎప్పుడైతే మైండ్కి వస్తుందో శరీరంలో కూడా ఆటోమేటిక్గా ఆ శక్తి పెరుగుతుంది. చూడండి, హ్యాండిక్యాప్డ్ ఉన్న, చూడండి వికలాంగు, నేను దివ్యాంగులు, చూడండి దివ్యాంగులు కూడా ఎంతోమంది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు. ఎలా సాధించుంటారు వాళ్ళది? మనోబలం, మనోధైర్యం. ఓకే, వాళ్ళు చాలా ట్రైనింగ్ అండగో అయి ఉండొచ్చు, బట్ వాటన్నిటికన్నా ఫస్ట్ కావాల్సినటువంటిది ఏంటి, నేను సాధించగలను అనేటువంటి మనోధైర్యం. అది ఉన్నప్పుడే ద నెక్స్ట్ స్టెప్ వాళ్ళు వేయగలుగుతారు. కాబట్టి అండ్ మెడిటేషన్ ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళన్నా చేయొచ్చు, ఎవరైనా సరే చేయొచ్చు. దీనికి ఏదో పెద్ద హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యి చాలా, దీనికి ఏదో చాలా హైలీ ఎడ్యుకేటెడ్ ఉండాలి, లేదంటే దీనికి చాలా ట్రైనింగ్ అవసరం అనేటువంటిది కూడా లేదు. బేసిక్ సింపుల్గా 5 మినిట్స్ అ డే, తర్వాత 10 మినిట్స్ అ డే అలా స్టార్ట్ చేస్తే
ఆ మెడిటేషన్లో ఉన్న స్వీట్నెస్ని ఎప్పుడైతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో అప్పుడు వద్దన్నా కూడా మనం రెగ్యులర్గా చేస్తాం. ఒక 1 మంత్ ఇలా ప్రాక్టీస్ చేసి చూడండి, మీలో ఉన్నటువంటి చేంజ్ మీకే తెలుస్తుంది. ఓం శాంతి.